విస్తీర్ణంలో ఈ రూపుదిద్దుకుని ఈరోజు మన రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి కాపు బలిజా తెలగ ఒంటరి వారందరి కూడా ఆదర్శప్రాయంగా ఈ నెల్లూరు కాపు భవన్ ఉండాలని చెప్పి ఇంకా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కాపు భవన్ కూడా ప్రారంభోత్సవం తొందరలో దోచుకునేదానికి అవకాశం కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా కాపు భవనాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు రావడానికి సహకరించడం చాలా సంతోషదగ్గ విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కాపు భవనానికి ఎంతో మంది తాతలు కూడా సహాయం చేశారు. ఈ సందర్భంగా వారందరూ కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ ఈరోజు నిరత్వంలో ఏకత్వం మాదిరిగా ఈ అతిపెద్ద కాపు సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గానికి కూడా ఒక తలమానికంగా వారు ఉండడం చాలా సంతోషకర విషయానికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మన మంత్రి గారు ఉన్నారు వారికి ఒక విజ్ఞప్తి బీసీ భవన్ కూడా ఇదే సందర్భంలో వీళ్ళు కూడా మన ప్రజలు కూడా బీసీ సామాజిక వర్గం వారు కాబట్టి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవడానికి ఇక్కడ అన్నదమ్ములు ఉండడానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దాన్ని రూపుదిద్దే విధంగా చేస్తారని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కాపు అంటే ఒక రక్షకుడు సామాజిక రక్షకుడు కాబట్టి అన్ని కులాన్ని కలుపుకొని ఒక సామాజిక రక్షిత పాత్ర వహించే విధంగా మీరందరూ కూడా పనిచేయాలా మన అందరం అన్నదమ్ములుగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఎంపీ నిధుల నుంచి పైన డైనింగ్ హాల్కి ఒక 50 లక్షల రూపాయలు నిధుల నుంచి అడగడం జరిగింది. వారికి సవాల్ చేయాలి శుభ సందర్భంలో 50 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి మన మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ గారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాపులో మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ఈ భవనం మనం నిర్మించుకోవడం ప్రభుత్వం కూడా ఉదారంగా 3.5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం గవర్నమెంట్ 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అంతేకాకుండా మన మాజీ మంత్రివర్యులు నారాయణ గారు కూడా దీనికోసం చాలా శ్రమపడ్డారు. వారిని కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. వారు కూడా 1 కోటి రూపాయలు దీనికి విరాళం ఇచ్చారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి కొంత ఫండ్స్ జిల్లా పరిషత్ నుంచి కొంత ఫండ్స్తో మనం టెంపరీగా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో ఈ భవనాన్ని బాగా మెయింటైన్ చేసి మీ అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి భవనం ఆవిష్కరణలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు జిల్లాలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి భవనం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక భవనం నిర్మించుకున్నందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఒక విషయం, ఎందుకంటే కాపులు అంటేనే గుర్తుకొచ్చేది సాధారణంగా ఇక్కడ చాలామందికి పాపం చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కాపు అంటే రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి ఇక్కడ మన జిల్లాలో సాధారణంగా కాపులను పిలుచుకునేటువంటి వాళ్ళని బలిజలు అని పిలుచుకుంటాం మనం ఇక్కడ. అయితే చరిత్ర ఏం చెప్తుంది అంటే దేశానికి సంబంధించినటువంటి రక్షణలో కాపు కాసేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర యోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ సామాజిక వర్గానికి కాపు అని చెప్పి పేరు రావడం జరిగింది అనేటువంటి నాడు. దక్షిణ భారతదేశానికి వస్తే అతిపెద్ద సామాజిక వర్గం ఈరోజు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అదేవిధంగా కేరళలో కానీ మహారాష్ట్ర ఒరిస్సా వీటికి సంబంధించి అతిపెద్ద సామాజిక వర్గంగా ఈరోజు విస్తరించింది. అందుకే ఎప్పుడు సాధారణంగా మీరు గమనించండి ఎవరైనా సరే వివాదాల్లో ఉంటారు తప్ప ఈ కాపు సామాజిక వర్గం సాధారణంగా ఎప్పుడు వివాదాల జోలికి రారు. కారణం ఏంటంటే తెలిసినటువంటి విషయాలు పరిపాలన వ్యాపారం వ్యవసాయం అనేటువంటి ప్రధాన వృత్తులుగా ఉంటాయి కాబట్టి ఆ పరిపాలనలో ఉన్నా సరే సౌమ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడా పెద్దగా ఈ మధ్య కొద్ది కొద్దిగా ఎక్కడన్నా మనం చూసినా పెద్దగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాత్రం ఎప్పుడు కూడా జాగ్రత్తగా అందరితో కలిసి ఉండేటువంటి సామాజిక వర్గంలో ఒకటి.
కాబట్టి అటువంటి అందరూ కలిసి ఒక త్రాటి మీదకి వచ్చి ఈ రోజు ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక కాపు భవనం కట్టుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం దానికి సంబంధించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని గురించి భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈ రోజు కాపు నేస్తం ఇవ్వడంలో గాని విద్యా దీవెన వసతి దీవెన లాంటి ఇవ్వడంలో గాని కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రోజు నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం గాని ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం అత్యధిక శాతం జనాభా ఉండేటువంటి సామాజిక వర్గం ఆ వర్గాన్ని గురించి ఆలోచించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు నాంది పలికినటువంటి ఘనత అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించి దాదాపుగా 6 కోట్ల 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మనం దీన్ని పూర్తి చేశాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే మనం ప్రారంభిస్తామో వాటిని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఇవి ఏ ప్రభుత్వంలో ప్రారంభించబడినా ఈరోజు వాటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో దానికి నిధులు ఇచ్చి పూర్తి చేసి ఈరోజు మన అందరం కలిసి దీనిని ప్రారంభించుకుంటున్నాము అంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను ఈరోజు వేదామస్తంలో గారు పాపం చెప్పిన వెంటనే 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశాడు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిగిలిపోయినటువంటి పనులుంటే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని కార్పొరేషన్ నుంచి కొంత అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అక్క అరుణతో మాట్లాడి కొంత ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి వసతులు ఇచ్చాడు అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉంటే కాపు కార్పొరేషన్ నిధుల నుంచి పూర్తి చేస్తామన్నారు తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి కనీస అవసరాలు అవసరం అవుతారు ఏదన్నా మీకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నా లేదా పిల్లలకి ఏదన్నా పెళ్లిళ్ళు లాంటివి చేసుకున్నా ఏ మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఒక సామాజిక వర్గానికి సంబంధించి మీకు ఒక భావన ఏర్పరచుకున్నారు అందులో భాగంగా దీనికి కనీస వస్తువులు ఉండాలి కాబట్టి భోజనానికి సంబంధించి మరుగుదొడ్డుకు సంబంధించి ఇతర వస్తువులు అన్నీ కూడా కల్పించడానికి ఈరోజు ఆలోచన చేస్తున్నారు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు మొన్న కూడా నాతో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి భవనం నిర్మించుకున్నారు దీన్ని ఎయిర్ కండిషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చి ఇంకా ఏదన్నా అవసరమైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా దీనికి సంబంధించి మంజూరు చేయించి పూర్తి స్థాయిలో దీన్ని చేస్తాం అదేవిధంగా వేదమస్తంరావు గారు చెప్పినట్టుగా బీసీ భవనానికి కూడా నిధులు కేటాయించి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే దానికి సంబంధించినటువంటి నిధులు తేవడంలో కానీ దానికి సంబంధించినటువంటి మాట్లాడటంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రభాకర్ రెడ్డి గారు చొరవ చూపించబట్టే ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జిగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు చొరవ చూపించబట్టే ఈరోజు నిధులు మంజూరై ఈ భవనాన్ని మనం సకాలంలో పూర్తి చేసుకోగలిగాం కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ ఇన్ఛార్జిగా పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మృదు స్వభావం ఎక్కడ కూడా వివాదాలు జోలికిపాడు అందుకనే దాదాపుగా సుదీర్ఘ రాజకీయం అందుకని నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి టౌన్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మాకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు ఆరాటపడేటువంటి సందర్భం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రజల కోరిక మేరకు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేయడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు అన్ని రకాల పేదలకు సంబంధించినటువంటి కానీ అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించి కానీ ఈరోజు సంక్షేమానికి కృషి చేసేటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా ప్రత్యేకించి ఆదాన ప్రభాకర్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎన్ని పనులున్నా సరే ఈరోజు తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక భవనాన్ని ప్రారంభిస్తున్నాం ఈరోజు నెల్లూరుకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడంటే కోరిన మీదట మీరు ఏ రోజైనా సరే కార్యక్రమాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి చేసి చెబితే నేను వస్తానని చెప్పి పాపం నిన్న సాయంత్రం రావాల్సి ఉన్నా పనుల కారణంగా రాలేకపోయినా ఏ కూసామని 5 గంటలకు బయలుదేరి నెల్లూరుకు వచ్చినటువంటి సోదరులు అంబటి రాంబాబు గారికి నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన కాపు సామాజిక వర్గ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని నా భావాలు మీతో పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కాపు సోదరులందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.